guys, this is Niharika Telugareddy Vlogs and more information on my channel. Hello guys, yummy yummy egg biryani with eggs to ela cheyalo mi andiki share cheskundam anukuntunanu. And if you like this video, give a big thumbs up and subscribe to my channel. Please subscribe cheskondi and kottaga chusina vallu kuda subscribe cheskondi, like cheyandi, share cheyandi and comment below. Please support cheyandi. Ippudu varaku support chesina vallaku thank you very very much and inka mi daggara nunchi support kavali. Okay, let's go to the video. ఇదిగోండి ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి ఎగ్స్. బాయిల్ చేసుకున్న తర్వాత టర్మ్ని క్రాయండి. టర్మ్ని క్రాసిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ వేసుకోండి ఆయిల్లోని. చిన్నగా ఫ్రై చేసుకోండి, చాలా కొంచెం ఫ్రై చేసుకోండి. ఇదిగోండి మమ్మీ చేస్తున్నారు కదా, చిన్నగా ఫ్రై చేసుకోండి, కలపండి ఇటు అటు. చేసిన తర్వాత ఆనియన్స్ చిల్లీస్ కట్ చేసుకొని వేసుకోండి. సేమ్ ప్యాన్లో సేమ్ ఆయిల్లో వేసుకోండి. అండ్ ఆ ఎగ్స్ ఏమొచ్చి మనం ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి, ఆనియన్స్ చిల్లీస్ వేసుకోండి. నెక్స్ట్ బిర్యానీ మసాలా సరుకులు వేసుకోండి. వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసుకున్న తర్వాత జీలకర్ర పొడి వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఘీ వేసుకోండి, నెయ్యి. అండ్ ఇప్పుడు వాటర్ వేసుకోండి రైస్కి. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కావాలి కదా. ఇప్పుడు మీకు ఎంత ఫ్యామిలీకి ఎంత సరిపోతుందో అంత వాటర్ వేసుకోండి. సాల్ట్ వేసుకోండి. చిన్న చాలా చిన్న జాజికాయ వేసుకోండి, లేకపోతే చిన్న పౌడర్ ఉంటుంది కదా జాజికాయది, అది కూడా వేసుకోండి. అది కూడా వేసుకోవచ్చు. మూత పెట్టేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో ప్యాన్ దగ్గర స్టవ్ ఆన్ చేసుకొని ఉంచుకోండి. అండ్ దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ సేమ్ మూత తీసి రైస్ వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఉంచుకోమని ప్యాన్ పెట్టి ఇదిగోండి కొంచెం అలా వేడైన తర్వాత
ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. అండ్ ఇదిగోండి ఇప్పుడు ఎగ్, ఇది నార్మల్ ఎగ్, మనము ఫ్రై చేసిన ఎగ్ కాకుండా ఇది నార్మల్ ఎగ్. ఎగ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎగ్ బిర్యానీ విత్ ఎగ్. ఫస్ట్ ఎగ్ బిర్యానీ చేసిన తర్వాత మనం ఎగ్స్ అనేది యాడ్ చేస్తాము. చాలా బాగుంది ఫ్రెండ్స్, నేను టేస్ట్ చేసాను, సూపర్ సూపర్ చాలా బాగుంది. ఎప్పుడైనా చికెన్ లేనప్పుడు చేసుకోవచ్చు, అండ్ పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అప్పుడు చేసుకున్నా కూడా చేసుకోవచ్చు, మనం అలాంటి టైంలో కూడా చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు, ఏదన్నా ఏదన్నా స్పోర్ట్స్ క్లాసెస్కి అలా ఏమన్నా వెళ్తున్నప్పటికీ అప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ నేను ట్రై చేశాను చాలా, అండ్ మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి. నేనైతే ఇలా వచ్చిన తర్వాత మనము కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకోండి. మీరు ఎన్ని ఎగ్స్ అయితే అన్ని ఎగ్స్ వేసుకున్నా కదా, అంతే తగినంత కారం వేసుకోండి. అండ్ ధనియాల పొడి వేసుకోండి, అదే జీలకర్ర పొడి వేసుకోండి, మర్చిపోయాను, జీలకర్ర పొడి వేసుకోండి. అండ్ మసాలా పొడి కూడా వేసుకోండి. బాగా మిక్స్ వేసుకోండి. సాల్ట్ వేసుకోండి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత మనం ఈ ఎగ్స్, ఐ మీన్ ఈ ఎగ్ ఫ్రై ఉంది కదా, ఈ ఎగ్ ఫ్రై దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలి. అంటే మొత్తం అన్నం అయిపోయిన తర్వాత షిఫ్ట్ చేసుకోకండి, హాఫ్, ఓన్లీ హాఫ్ బాయిల్ అయిన తర్వాత అన్నము బిర్యానీ అప్పుడు చేయండి, ఓకేనా? ఇప్పుడులోగా ఇది మనకు కూడా రెడీ అయిపోతుంది ఈజీగానే. ఇదిగోండి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాము. ఇదిగోండి హాఫ్ బాయిల్ అయింది ఇంకానా. ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రై బిర్యానీలో వేసుకోవాలి ఈ విధంగా. బాగా మిక్స్ చేయండి, మొత్తం అన్నంలో బాగా కలవాలి. ముద్ద ముద్దకి రావాలంటే మనం బాగా మిక్స్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, ప్రతి ముద్దకి వస్తుంది మనకి ఎగ్. ఇదిగోండి మూత తీసిన తర్వాత ఇదిగోండి రెడీ అయిపోయింది, చూసారా చాలా ఈజీగా నీట్గా ఉంది కదా. అండ్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకునే ఎగ్స్ వేసేసుకోవడం ఇలాగా, చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై అవుట్ చేయండి, ప్లీజ్ ట్రై అవుట్ చేసి నాకు కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్, ఇది నా హ్యూజ్ రిక్వెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ కామెంట్ చేయండి, అండ్ షేర్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వాళ్ళు థ్యాంక్ యూ, అండ్ ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ఎండ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, అండ్ థ్యాంక్ యూ.